హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు శోభా క్రియేషన్స్. మై నేమ్ ఇస్ శోభా. ఈరోజు క్రాఫ్ట్ వర్క్ చేస్తున్నానండి. కార్డ్బోర్డ్ తోటి డస్ట్బిన్ ఏ విధంగా తయారు చేసుకుందాం చూద్దామండి. దీనికోసం నేను సర్కిల్ కార్డ్బోర్డ్ని, ప్లెయిన్ కార్డ్బోర్డ్ని యూజ్ చేశాను. సర్కిల్ కార్డ్బోర్డ్ ట్యూబ్ని మనకు ఎంతైతే కావాలో అంత హైట్ని మనము మెజర్మెంట్ తీసుకొని అందరూ కట్ చేసేసుకోవాలన్నమాట. ప్లెయిన్ కార్డ్బోర్డ్ కండి ఈ విధంగా సర్కిల్ లాగా మార్క్ చేసుకొని టూ సర్కిల్స్ అండి, టూ సర్కిల్స్ కార్డ్బోర్డ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 ఇంచ్ విడ్త్ సర్కిల్ ఎంత లెంత్ ఉందో అంత కార్డ్బోర్డ్ పీస్ ఒకటి తీసుకోవాలి. రెక్టాంగిల్లో ఒక స్మాల్ కార్డ్బోర్డ్ పీస్ తీసుకోవాలండి. టూ కార్డ్బోర్డ్స్ కనుక తీసుకున్నట్లయితే స్ట్రాంగ్గా ఉంటుంది. కొంచెం 2 ప్లాస్టిక్ స్ట్రిప్స్ తీసుకున్నాను నేను. ఏరియల్ ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదండి, వాటిని కట్ చేసుకున్నాను అనమాట ప్లాస్టిక్ స్ట్రిప్స్ కోసం. వీటిని మనము కార్డ్బోర్డ్కి ఫిక్స్ చేసేయాలి. ముందుగా ఒక ప్లాస్టిక్ స్ట్రిప్ని పెట్టి తర్వాత కార్డ్బోర్డ్లోకి విధంగా ఇచ్చి అటువైపున ఇంకొక ప్లాస్టిక్ స్ట్రిప్ పెట్టాలండి. మనము రెక్టాంగిల్కి ఆల్రెడీ మార్క్స్ చేసి పెట్టుకున్నామండి ఎంత విడ్త్ కావాలో. అంత విడ్త్లో ఈ విధంగా హార్ట్లో కన్ని విధంగా ఉంచి దానిపైన ఈ స్ట్రిప్స్ని, ప్లాస్టిక్ స్ట్రిప్స్ని ఇంకా అంటించేసేయాలన్నమాట. ఎక్స్ట్రా ఉన్నటువంటి టూత్పిక్ని కట్ చేసి ఎడ్జెస్ క్లోజ్ చేసేయాలండి హార్ట్లు గన్తో. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దీన్ని పక్కన పెట్టాలండి. ఇప్పుడు ఒక బైండింగ్ వేర్ తీసుకోవాలి. ఒక చిన్న బైండింగ్ వేర్ని ఈ విధంగా కటింగ్ ప్లేట్ తోటి ఎస్ షేప్లో బెండ్ చేసుకోవాలన్నమాట. మరొక బైండింగ్ వేర్ని స్ట్రైట్ తీసుకోవాలి. అది ఒక చివరి వైపున ఈ విధంగా వంచి బెండ్ చేసి ఈ ఎస్ షేప్లో ఉన్నటువంటి దాన్ని ఫిక్స్ దానికి హుక్ చేయాలన్నమాట. మనం ముందుగా చేసుకున్నాం కదండి కార్డ్బోర్డ్ తోటి, దానికి ఈ ఎస్ షేప్ ఉన్నటువంటి ఈ బైండింగ్ వేర్ని ఈ విధంగా అంటించాలన్నమాట. ఈ మొత్తాన్ని ఒక సర్కిల్ తీసుకోవాలి. ఆ సర్కిల్ బేస్ అన్నమాట ఇది. దీని మీద ఆ మొత్తాన్ని మనం చేసి పెట్టుకున్న మొత్తాన్ని ఈ విధంగా అంటించాలండి. ప్లాంట్ కొన్నప్పుడు సర్కిల్ కార్డ్బోర్డ్లో పంపించారనమాట, అందుకని ఆ కార్డ్బోర్డ్ నేను ఈ విధంగా యూజ్ చేశాను. ఇప్పుడు సర్కిల్ కార్డ్బోర్డ్ తీసుకున్నానండి. సర్కిల్ కార్డ్బోర్డ్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ కార్డ్బోర్డ్ ఎంతైతే విడ్త్ ఉందో అంత విడ్త్ని మార్క్ చేసుకొని అంతవరకు మనము బ్లేడ్ తోటి కట్ చేసుకోవాలి. సిక్స్ స్టిక్స్ని హాఫ్గా కట్ చేసి 7 స్టిక్స్ని ఈ విధంగా అంటించుకోవాలండి. 2 చేసుకోవాలి, 2 బేసెస్ చేసుకోవాలండి. వీటి మీదనే సర్కిల్ కార్డ్బోర్డ్ బేస్ అవుతుందన్నమాట. ఈ విధంగా ఐస్ క్రీమ్ స్టిక్స్ని అంటించుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి, ఓపెన్ చేసి పెట్టుకున్నాం కదండి. దాన్ని ఈ విధంగా సెట్ చేసుకొని హార్ట్లు గన్తో ఫిక్స్ చేసేయాలన్నమాట ఐస్ క్రీమ్ స్టిక్స్ పైన. ఐస్ క్రీమ్ స్టిక్స్ పైన సర్కిల్ కార్డ్బోర్డ్ని బేస్ చేస్తూ మనం ముందు చేసుకున్నటువంటి చిన్న ఓపెన్ పెట్టుకున్నాం కదండి, ఈ విధంగా వచ్చేలాగా ఫిక్స్ చేయాలన్నమాట. కార్డ్బోర్డ్ స్ట్రిప్ని మరొక సర్కిల్కి హార్ట్లు గన్తో చుట్టూ అంటించాలండి. అంటించినట్లయితే లిడ్ తయారైపోతుంది. దీని బ్యాక్ వైపున చిన్న చిన్న కార్డ్బోర్డ్ని ఈ విధంగా అంటించాలి. అంటించిన తర్వాత కింద వైపున కొంచెం కట్ చేసేయాలండి ఆ బేస్ని. కింద సర్కిల్కి కూడా అటువంటిది అంటించాలన్నమాట చిన్న కార్డ్బోర్డ్ పీస్. దీనికి ఒక టూత్పిక్, 2 ఒక 2 ప్లాస్టిక్ స్ట్రిప్స్ కావాలి. ప్లాస్టిక్ స్ట్రిప్ టూత్పిక్ ఇచ్చి మరొక ప్లాస్టిక్ స్ట్రిప్ని ఈ విధంగా ఫిక్స్ చేయాలండి. అవి మూవ్ అవ్వకుండా హార్ట్లు గంతోటి కింద అంటించేసేయాలి. ఎక్స్ట్రా టూత్పిక్ని కట్ చేసి ఎడ్జెస్ హార్ట్లు గంతోటి క్లోజ్ చేసేయాలన్నమాట. ఈ విధంగా ఫిక్స్ చేసేసాం లిడ్ని కూడా. లోపల నుంచి బైండింగ్ వేర్ ఉంది కదండి, దాని ఎల్ షేప్లో బెండ్ చేసి ఒక చిన్న ఐస్ క్రీమ్ స్టిక్స్ని హోల్డ్ చేసి దానికి గుచ్చాలన్నమాట. దీన్ని లిడ్కి ఈ విధంగా హార్ట్లు గంతోటి ఫిక్స్ చేసేసేయాలి. బేస్లో చిన్న కార్డ్బోర్డ్ ఉంది కదండి, దానికి విధంగా కలర్ పేపర్ కనుక అంటించినట్లయితే నీట్గా ఉంటుందన్నమాట. కలర్ పేపర్ని నీట్గా మొత్తం కవర్ చేస్తే నీట్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.